ధృవం దే రాజావరుణ ధృవం బాగా గట్టిపోయారు ధృవం దే మంగళప్రదంగా ఉండాలి అని అమ్మవారిని మనసులో ధ్యానం చేస్తూ ఉండండి. ఇక్కడ అమ్మవారికి అర్చన జరుగుతుంది. మంగళ సూత్రాలలో లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేసి ఆ మంగళ సూత్రాలు పద్మాలిని అమ్మవారి కంఠసీమలో మాంగళ్య సూత్రాన్ని అలంకరిస్తున్నారు అర్చక స్వాములు. నమస్కారం చేసుకోండి. ఆ స్వామివారిని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి. బాగా గట్టి మేడం
స్వామివారికి సహస్ర తులసి అర్చ జరుగుతుంది. అష్టోత్తరం చెప్తూ తులసి అర్చన జరిపిస్తారు. శ్రీకృష్ణాయ నమః అనుకోండి, పర్వదినం కృష్ణుడు జన్మించినట్టు అవతరించినటువంటి దినం ఇవాళ శ్రీకృష్ణ జన్మ. ఈ సందర్భంలో రుక్మిణి సత్యభామ సమేత కళ్యాణం జరుపుకోవడం, స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం, శ్రీకృష్ణుడికి తులసితో అర్చన చేయడం అనేది చాలా విశేషం. మంచి ఫలితాలను అందరికీ అనుగ్రహిస్తాడు కృష్ణుడు. నమస్కారం చేస్తూ ఉండండి. నమః అన్నప్పుడు మనందరం కూడా శ్రీకృష్ణాయ నమః అని మనసులో అనుకోండి. ఇప్పుడు దేనికి ఆశపడతాడు? వెన్న పెరుగు నెయ్యి వాటికి ఆశపడతాడు కృష్ణుడు. నేను ఏవి బంగారం దొంగలించాడు, లేదా డబ్బులు దొంగలించాడు, ఆస్తులు దొంగలించాడు. ఆయన ఆశపడేది ఎందుకోసం అంటే వెన్న కోసం ఆశపడతాడు. ఈ వెన్న తినడానికి ఎన్ని తిప్పరు ఆయన. ఇలాగే గోకులంలో ఎలా ఉండేది, గోపాలుడు యాదవులంతా ఎలా ఉండేవాళ్ళంటే అందరూ ఒకే రకంగా ఇల్లు కట్టుకునేవారు. మనం ఒక వాడకి వెళ్తే ఒక వీధిలోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అపార్ట్మెంట్ ఎట్లుంటే అంత ఒకటేలాగుంటాయి. అట్లాగే అప్పట్లో కూడా అందరూ ఒకే విధంగా పాకలు వేసుకొని ఉండేవారు. ఎవరింట్లో ఎవరికి వెళ్ళామని కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక ఇంట్లోకి ఇంకోటి వెళ్ళాలంటే కన్ఫ్యూజ్ అయిపోయే స్థితిలో గోకులం అంతా ఉంటుందట. అప్పుడు ఏం జరిగింది అంటే కృష్ణుడు అలా నడుస్తూ ఉరుకుతూ తన ఇల్లు కాకుండా వేరే ఇంటికి వెళ్ళిపోతాడు. వేరే ఇంటికి వెళ్ళిన తాత్పర్యం వేరు, కానీ అక్కడ తను ఎలా కవర్ చేశాడు అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. అనుకోకుండా వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ లోపల ఉన్న ఇల్లాలు ప్రశ్నిస్తుంది, కస్త్వం బాల, ఓ బాలుడా ఎవరు నువ్వు, బాలుడా ఎవరు నువ్వు అని అడిగింది అంటే నా గురించి ఆమెకు తెలియకపోవచ్చు ఒకటి, లేదా అమ్మ మధ్యలో ఎవరు మాట్లాడకండి ఎందుకంటే మన 5 నిమిషాలకి కృష్ణ వీలని చెప్పి బంద్ చేస్తాం, తర్వాత మీరు చెప్పమని చెప్పాం, అందుకని వింటే శ్రద్ధగా వినండి, లేదా ఆయన ఆపేయండి అంటే ఆపేసి మా ఆడది చేసి క్లోజ్ చేస్తాం. తస్త్వం బాల అని అంటారు, ఓ బాలుడా ఎవరు నువ్వు అని అడుగుతుందా ఇల్లాలు. కృష్ణుడు అనుకుంటాడు, అరే గోకులంలో నేనంత ఫేమస్, నన్ను ఎవరు చూసినా గుర్తుపడతాను ఒకటి, రెండోది నేను వెన్నె దొంగ అని అందరికీ తెలుసు, ఎన్నోసార్లు నన్ను నా చెవు కట్టుకొని మరి మా యశోదమ్మ దగ్గర తీసుకెళ్ళి నా మీద కంప్లైంట్ చేశారు ఎంతో మంది. అలాంటి నన్ను ఎవరు అని అడుగుతుంది అంటే ఈ ప్రదేశానికి అమ్మాయి కొత్త అని డిక్లేర్ చేసుకున్నాడు. కస్త్వంబాల అప్పుడేమనుకున్నాడు, నా పేరు చెప్తే ఒకవేళ ఎవరి ద్వారాను వినుండొచ్చు, నన్ను చూడకపోవచ్చు, కానీ నా గురించి వినుండొచ్చు కదా కృష్ణుడు పలానా దొంగ అని విన్నదనుకో, నా పేరు చెప్పగానే అయ్యో కృష్ణుడు నువ్వేనా, నువ్వు ఎందుకు వచ్చావు ఇంట్లోకి వెన్న తినడానికి వచ్చావా అని బయటికి పంపొచ్చు. కాబట్టి నేను నా పేరు చెప్పాను. ఏమని చెప్పాలి మరి, బలానుజ, నేను బలరాముడి తమ్ముడిని అని చెప్పుకున్నాడు. ఎందుకు చెప్పుకున్నట్లా, తన పేరు చెప్పుకున్నాడు అనుకోండి తను బట్టాలంటే బయటపడిపోతుంది బండారం అంతా. కాబట్టి బలరాముడికి మంచి పేరుంది గోకులం మొత్తం కూడా, బలరాముడి యొక్క తమ్ముడిని అన్నాడు. సరేనే, బలరాముడు అంటే ఎవరు అనుకుందా ఇల్లా, బలరాముడి తమ్ముడువా, ఓకే. కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నీకు ఏంటి పని, నేనేది కావాలని రాలేదు కాబట్టి బయటికి రా
ఇక్కడ అన్ని ఇల్లు చూడు, అన్ని ఒకేలా ఉంటాయి. నా ఇల్లు అనుకోని మన్మందిరా శంకయా, ఇది నా ఇల్లు అనుకుని లోపలికి వచ్చాను నేను, కావాలని రాలేదని చెప్పేస్తాను. సరే అక్కడికి సరిపోయింది, యుక్తంతతే అక్కడికి ఓకే. నవనీత భాండ వివరే హస్తం కిమర్థం యథా. నవనీత భాండం అంటే తెలుసు కదా, నవనీతం అంటే వెన్నె, వెన్నె తీసినటువంటి కుండలో చేయందుకు పెట్టామని అడిగింది. మళ్ళీ దీన్ని కూడా ఆలోచించాలి, మళ్ళీ నేనేం కావాలని చేయబెట్టలేదు. నేను గోవులను కాస్తాడు, కృష్ణుడు ఏం చేస్తాడు? కృష్ణుడు పని ఏంటి? గోవులను కాయడమే కృష్ణుడు పని. అలా గోవులను తన గోపాలు అంతని వెళ్ళి అలా వనాలంతా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మతో ఉండి ఇలా ఆడుకుంటూ తిరుగుతూ లీలలు చూపించే స్వరూపమే గోపాలుడు, కృష్ణుడు అంటే. అలా గోవులు కాస్తూ ఉన్నప్పుడు గోవులు కాసేవాడికే తెలుస్తుంది గోవులు అన్న ఉన్నాయా లేదా అని. ఒక గోవు మిస్ అయితే దానికి తెలిసిపోతుంటుంది అమ్మా. అట్లాగే కృష్ణుడికి తెలిసింది ఏమని, ఒక దూడ మిస్ అయిందట. యుక్తంతత్ నవనీత భాండ వివరే హస్తం కిమత్తన్యథా. అమ్మా నేను కావాలని నీ ఇంటికి రాలేదు. మాత కంచన వత్సకం మృగయితుం మాగా విషాదం వచః. మా అమ్మ ఒక దూడ పారిపోయింది చూడమని చెప్పింది. నేను ఆ దూడం వెతుక్కుంటూ 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 ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ ఇదంతా తిరుగుతూ ఉన్నా. సడన్గా మీ ఇంట్లోకి వచ్చా, ఇంట్లో రాగానే ఈ కుండలో చూసేది తెల్లగా ఉంది. కూడ దూడ ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. వెన్న ఏ రంగులో ఉంటుంది? ఈ దూడ ఇందులో దూరిందేమో అని చూస్తున్న చేయబెట్టి అంటారు. అలా అనేసరికి మనందరం నవ్వామా? ఆ ఇల్లాలు కూడా నవ్వింది. ఈ నవ్వే గ్యాప్లో తను ఏం చేస్తాడు, ఆ సగం వెన్నెను తినేసి ఇంకొద్దిగా వెన్నెను ఆమె మూతికి పోసి వెళ్ళిపోదు. ఇంట్లో ఏమైంది, ఆ అత్తగారు వస్తాడు రాగానే నువ్వే వెన్నెంత తిన్నావని వాళ్ళిద్దరికి కూడా. ఇలాంటి ప్రతి చమత్కారమైన పనులు చేస్తూ చమత్కారమైనటువంటి మాటలు మాట్లాడుతూ అందరినీ సంతోషపెట్టే ఆ కృష్ణ పరమాత్మ మమ్మల్ని ఎప్పుడూ రక్షించుగాక అని కృష్ణ కరుణామృతం అనే గ్రంథంలో అనుభవిస్తారు కవి. కృష్ణుడు లీలలు అమోఘం అండి, ఎన్ని చెప్పినా ఎంతసేపు చెప్పినా తరగదు. రాధాకృష్ణుడు అందరికీ తెలుసు, రాధాకృష్ణుడు తెలుసు కదా, రాధాకృష్ణ ప్రేమ ఎంత గొప్పది అని ఒక శ్లోకంలో చెప్తారు ఒక కవి. రాధాకృష్ణుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, అయితే రాధ ఏం చేస్తుంది ప్రేమలో పడి, కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రేమలో పడ్డ వాళ్ళకి ఎవరికి కూడా ఈ లోకంలో ఏం జరుగుతుందని తెలియదు. అదే పరిస్థితి కృష్ణుడిది కూడా రాధది కూడా. ఏమైతుందట అంటే, రాధాపునాదు జగదత్తు దత్త చిత్త మంథానమాకలయ్యది దదిరిక్త పాత్రే. ఇంతకుముందు కాలంలో ఏం చేసేవారు, పెరుగున చెరుగుతూ చెరుకు కవ్వలు ఉండేవి, కింద కుండ ఉండేది, చెరుగుతూ ఉండేవారు, అందులో పెరుగు ఉండేది, అందులో నుంచి వెన్నె నెయ్యి ఇలా తీసేవారు. చిలకాలంటే ఏముండాలి, పెరుగు ఉండాలి అందులో, మజ్జిగలో పెరుగు ఉంటే దాన్ని చిలుకుతో చిలకడం ప్రారంభం చేస్తారు. కానీ ఇక్కడ రాధా అమ్మవారి యొక్క దృష్టి అంత ఎక్కడుంది, కృష్ణుడిపైన ఉంది. జగదచ్యుత దత్త చిత్త రాధ, ఆ కృష్ణుడిపైనే మొత్తం మనస్సు ఉన్నటువంటి రాధ ఏం చేస్తుందట అంటే, ఖాళీ పాత్ర పెట్టుకొని చిలుకుతూనే ఉండట, అందులో ఏమీ వస్తుంది బయట. ఇది అమ్మవారి పరిస్థితి. మరి అయ్యవారు ఏం చేస్తున్నారు అంటే, రాధాపునాడు జగదచ్యుత దత్త చిత్త మంథానమాకలేది దదిరిక్త పాత్రే తస్యాస్తవక చంచరడోడ దృష్టి కృష్ణోపి దోహ సమయే వృషభం జజార. కృష్ణుడు ఏం చేస్తున్నాడట, కృష్ణుడు పాలు పిండేవాడు, యాదవులంతా పాలు పిండడము అంతా పాల వ్యాపారాలే వాళ్ళన్నీ. ఏం చేస్తున్నాడు, వృషభం దగ్గరికి వెళ్ళి పాలు పిండుతున్నాడు. ఎదు దగ్గరికి వెళ్ళి ఎదురు పొదుగులు ఉన్నాయా, పొదుగులే ఉండవు, కానీ అక్కడికి వెళ్ళి పాలు పిండుతున్నట్టుగా తను అలా ఉండిపోయాడు. అంటే అటువంటి ప్రేమ పరిపక్వ దశలో వాళ్ళిద్దరూ ఉన్నారు, అటువంటి వాళ్ళిద్దరూ కూడా మనల్ని రక్షించుగాక. అలాంటి అమ్మవారు స్వామివారు రుక్మిణీ సత్యభామల గురించి మనం చెప్పక్కర్లేదు. రుక్మిణిని స్వామివారు స్వయంగా తీసుకొని వెళ్ళిపోయారు. గౌరీ వ్రతం చేద్దామని అమ్మవారు ఆలయానికి వస్తే సైన్యాన్ని తీసుకొని వచ్చి అమ్మవారు పంపించిన రాయబారం నచ్చి రుక్మిణీ అమ్మవారిని తన రథంలో ఎక్కించుకొని బలరాముడు ముందు యుద్ధం కొన్ని వేల మందిని సంహరిస్తున్న ఈ సంహరించే సందర్భంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడి అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారన్నమాట.
రుక్మిణి కృష్ణుడు. సత్యభామ కృష్ణున్నే అణచి మరి ప్రేమించింది, కృష్ణున్నే బలవంత పెట్టి మరి కృష్ణుని సాధించుకుంది సత్యభామ. భగవంతుడు దేనికి కట్టుబడతాడు అంటే కృష్ణతత్వం అర్థం చేసుకుని మనకు అర్థమైపోతుందండి. అకుశం రక్షత్యేవ సుతం మాత నాణ్య పోష్ట విధానత, ఇంకోటి పోషించేవాడు మనకు లేడు, మనకు ఆ జగత్ పితరుడు మాతరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మే శరణము. మనం ఎట్లా ఉన్నా సరే, స్తోత్రం చేసినా సరే చేయకపోయినా సరే, కాకపోతే నమ్మకం ఉండాలండి. ఇది లేకుంటే ఎవరేం చేయలేరు. నమ్మకము ప్రేమ లేనిది భగవంతుడే లేడు, ఈ రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ క్షణం నుంచి మీరు అందరూ కూడా ఏ పని చేసినా ఫల సంఘ కర్తృత్వ త్యాగం చేసేసేయండి, మీకు ఆ ఫలితం యోగంతో సమానం. అంటే ఈ పని నేను చేశాను అని అనుభవంతో కర్తృత్వం అహంకార భావం. రెండవది సంఘం నా వల్లనే జరుగుతుంది, నేను లేకుంటే జరగదు. ఈ సంఘం ఇదే సంఘం అంటారు, దాన్ని వదులుకోండి. ఫలం దీనివల్ల ఈ ఫలితం వస్తుంది, ఫలితాన్ని కూడా వదులుకోండి. ఇదంతా కృష్ణార్పణం అనుకోండి, అదే యోగ రహస్యం. అది కృష్ణ పరమాత్మ 18 అధ్యాయాలు చెప్పాడు, ఒకటి కాదు 18 అధ్యాయాలు చదవగలుగుతామా మనం? అధ్యాయాలు చదివి దానిలో అర్థాన్ని తెలుసుకోగలుగుతామా? అందుకే లాస్ట్లో ఒక శ్లోకం చెప్పాడు, నీకు ఇదంతా అర్థం కాదురా అని నింద చెప్పినా ఒక్క పని సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేదు. నేను వాడిని పట్టుకుంటా, వీటిని పట్టుకుంటా, ఇక్కడ పట్టుకుంటా, అక్కడ అన్నీ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, నన్ను ఒక్కడిని పట్టుకో, నా పాదాలే పట్టుకో, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షం, నేను నిన్ను అన్ని పాపాల నుంచి మోక్షం ఇప్పించి నా పదాన్ని నీకు అనుగ్రహిస్తాను, నాణ్య దాంట్లో సందేహమేమీ లేదు అని తను బళ్ళ గుర్తి చెప్పాడనమాట కృష్ణ పరమాత్మ. నీకు 18 అధ్యాయాలు అర్థం కావు, అందులో కర్మయోగం ఏంది, జ్ఞానయోగం ఏంది, సంపద విభాగం యోగం ఏంది, ఇవన్నీ చెప్తే మనకు ఉన్న ఇది కూడా పోదు. అట్లని మనం దాన్ని పక్కన పెడతామా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ దాంట్లో ఎసెన్స్ ఏది, తాత్పర్యం ఏమిటి అంటే అన్నిటికీ ఆధారం కృష్ణ పరమాత్మ, అన్నిటిని తనలో ఉంచుకుంటాడు. ఏ ఆత్మనిష్టన్ ఏ మాత్మాన వేద ఎస్ ఆత్మా శరీరం సతే ఆత్మాంతర్యామి అమృత అపహత పాత్మ అని వేద చెప్పింది. ఎవడు దీని లోపల ఉంటాడు, మన లోపల ఉంటాడు, అన్నిటి లోపల ఉంటాడు, ఎవడు దీన్ని నడిపిస్తుంటాడు, ఎవడి వల్ల ఇది నిల్చొని ఉందో అదే పరమాత్మ, అదే కృష్ణుడు అని చెప్పింది. ఆ కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోండి, కృష్ణుడు యొక్క అడుగుజాడల్లో నడవండి, మన అందరికీ మంచి జరుగుతుంది. ఇటువంటి అర్చకులు కూడా చదువుకున్న వ్యక్తులు, వయసులో చిన్నవాళ్ళైనా జ్ఞాన వృద్ధులు అంటారు, మంచి చదువుకున్న వ్యక్తులు. ఈ రకంగా సంకల్పించడం వల్ల మనం ఇది ఒక సత్సంగం చేయగలిగాం, లేకుంటే ఏమవుతుంది? కళ్యాణం చేయించాలి అన్న సంకల్పం కలిగిన పెద్దలు దంపతులు వాళ్ళకి మంచి జరగాలి, పాల్గొన్న మీ అందరికీ మంచి జరగాలి, అన్వయించిన మనందరికీ కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి, చేయించిన మాకు కూడా ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉండాలని ప్రార్థన చేయండి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి, కృష్ణ ధ్యాన శ్లోకం చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. వసుదేవసుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రోగా సైన్యనాథో వా
మాతృణే జాంతస్తు మంగళ.